सत्यपंडु रावणासुरुडु लांटी राम पंडुकी आंजनेय स्वामी लांटी तम्मुडै पुट्टावु सीतकी सायं चेयडं कोसं नुव्वु ई कोतिमूक अडरानि पाटलु पड्डारु एलागैतेने रावणासुरुडु ओडिपोयाडु आडिकि चेप्पंडि इंकेप्पुडु ई कांचनमालतो ड्रामा नाटकालु आडोद्दनि वस्ता सत्यपंडु रापंडु गम्मुरंडि पट्ट आकल नकलकला वंकर ताड़चेट्टु कल्लु तेरा कोबर नेल्लागवारु तीरा तेच्चेसर की ताकुंडने एल्लिपोयारेटंडि एल्लिपोलेदा नान्न सच्चन रोय अवुनु नुव्वु चच्चिपोयाव आ एटिदंता नेनु चेप्पनगा चेप्पकपोते नुव्वु निज्जंगा चस्ताव चेप्पिना चस्ताव ने सच्चिना ससनु अवतल ना कल्लु एटिंगु एल्लेदिरा आ अम्मायिनि रेवु दाटिंचालि कदा అందుకోసమని సత్యపండుగాడు పిత్తిగాడు చేసిన ప్లాన్ మీ పాపం మీరే పోతారు अवतल చూసనే తొంగన కోడి ఏ రేవు దాటలే ననవగా పండు దంట పొట్లనే ఉందా పండు తీసి మొలతార కింద కట్టుకో పండు వస్తనే టాటాయే పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు రపండు గుడ్ బై జై అవగోలమయ్య అప్రకొట్లగా తగ ఏయ్ నా పేరుకి గేదెలు నిర్తవరా ఊర్గణ మీ పేరుకి గేదెలు ఎందుకు నిర్తారు గేదెలు ఎక్కడ మీరు ఎక్కడ ఆ ఊర్గణ పొద్దున్న ట్యాంకుకు చచ్చిపోతానా चला నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని నేను చెప్పేది జాంగ్రి కంటే లడ్డు బాగుందని ఊతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 300 పోగొట్టేసుకున్నామండి ఊర్పేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి దొవ్వుకుంటాము అన్నారు సరే అని ఇచ్చేశా అడమటేపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు సరే అని ఇచ్చేశా ఉత్తరం వైపున ఊరేట్టుకుంటాం అంటే ఇచ్చేశాను దక్షిణం వైపున మనుషులు చచ్చిపోతే కపెట్టాలి కదండి అందుకని వాళ్ళగాడికి ఇచ్చేశాను పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల ముక్క ఇందులో అగ్గిపేట్లగా అరకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి అది మాత్రం మనిషి ముక్కులు ఎట్టుకుంటాం ఏంటండి అది ఆలకే పడేసేయండి అల్లుడి గారు చూసుకుంటారు మనం ఏ కలుపు తీరుకు పోవాలి ఈరు మా పాలేరు గారండి తండాలండి నా పేరు సొట్టారి కూడా అండి ఇన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి కానీ తీసుకునే వాళ్ళు ఎవరూ కనపడలేదు నా నాన్న ఒరే నీ ప్రేమతో నా కూతురు పెళ్లి చెరగొట్టేలా ఉన్నావు హోటల్లోకి వెళ్ళి రెండు బొండాలు కొడి పెట్టరా యా ఊరుకోండి వచ్చిన వాళ్ళు ముగ్గురు అయితే రెండు బొండాలు లేమంటారండి ఎన్ని బొండాలు లేవాలో నాకు తెలదా పాలేరు నేనే మీరా राजमंडि नल्ल मंद सोंदुलो ओहो रासुलु रासुलु मिशन्लु भले वारे
వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలు. అవ్వా కంపెనీ శాసనంలోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్లమందు సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. రామచంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట పట్టు రాజమండ్రి నల్లమందు సందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. అయితే చెప్తా ఇనుకో. తూర్పున గోదావరి గట్టు ఉంది, పడమటన నేషనల్ హైవే రైట్, ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఓకే, ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 6 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పావమ్మా, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకొడగాడు. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? చేతవా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మడియమ్మ ఎన్న మాట కథ, ఎకరమా 2 ఎకరాల 500 ఎకరాల చెక్క పొంతమని చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ యదవ కెనకమాలు ఇలాంటి యదవ చరిత్ర ఏదో ఉండే ఉంటుందని.